फ्रेंड्स प्रस्तुत मैं बाइक रूम दूसरा सो यह शो संबंधी सेल्स मेनेजर मन दूर वारे अड़ी शो रूम तो बैसे वाट प्रत्येक मन को मुझे अलग बैटरी बैसे चूपन जरूरत अलागे इपड़ जनरेश डिफरेंट डिफरेंट मॉडल्स बैसे मन की अदाट उ वाट प्रईजे वाट प्रत्येक मन की दाने वाले एस इपड़ना रोज मन की बैसे सैकिल या बेनिफिटी अड़क मन षो रूम एमेमेंट पूर्ति तेजने प्रयत्न चाहा हाई अंडी हाई इवन इकड़ नॉन गियर बाइसिकल्स हैं सो मन को स्टार्टिंग साइज 24 टायर साइज नीचे 29 टायर साइज वरक सो हाइट ने बट्टी मन एपड़ना टायर सेलेक्ट दींट्लो इंकोटे विथ मैक व्हील विथाउट मैक व्हील बाइसिकल्स मन दर अवेलेबल लाइट वेट साइकिल्स अंटे चाला लाइट वेट उंटदी वेक्टर 91 लो इदी स्टेनलेस स्ट्रीम तो स्टेनलेस स्टील तो वचना लाइटेस्ट साइकिल मन दर उ ग्रेनाइट 26 एंड 27.5 ओके ओके इंदो मन को विथ शॉक ऑब्जर्वर्स एंड डिस्क ब्रेक्स सेगमेंट उ विथाउट शॉक ऑब्जर्वर्स एंड पावर ब्रेक सेगमेंट उ दाने तरवा वे विथ मैक व्हील्स विथ डिस्क ब्रेक एंड विथ शॉक ऑब्जर्वर्स स्टार्टिंग फ्रॉम 24 साइज स्टार्टिंग फ्रॉम साइज हाईएस्ट साइज 29 का 29 लो मन दर प्रेजेंट मैक व्हील लेदु बट 26 लो मैक व्हील उन्नदी ओके सो दीस आर स्टार्टिंग प्राइस मन को 8200 नुंची स्टार्ट अवुतदी बेसिक साइकिल ओके दान तर्वात नॉन गियर साइकिल्स लो वच्चेसी 15000 इदी उंटदी 15000 हैकर 12,000 ఇది ఉంటది ఇవన్నీ ఇప్పుడు కరెంట్ మంత్ లో మనకు క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఆఫర్ స్టార్ట్ అవుతది సో యు విల్ సీ అ స్లాష్ ఇన్ ప్రైస్ రోడ్ మాస్టర్ లో మీకు ఈజీగా 15% డిస్కౌంట్ లో వస్తది వచ్చే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లో ఓకే బ్యాటరీ సైకిల్స్ మన దగ్గర మోంట్రా ఉంది మోంట్రా అన్‌ప్లగ్డ్ ఇది కొత్తగా వచ్చింది సో దిస్ ఇస్ అ హైబ్రిడ్ బైసికల్ ఓకే అండ్ ఇట్ కమ్స్ విత్ బ్యాటరీ बैटरी वे फ्रेम लोपल उ बैटरी बैठ कनबड़ा इंका वन चारजे ओनली ऑन थ्रॉटल विदाउट पेडलिंग 35 किलोमीटर रेंज एक्सलेटर थ्रॉटल अंटर दी सो ओनली ऑन थ्रॉटल विदाउट पेडलिंग 35 किलोमीटर वरक रेंज बीएलडीसी हब मोटर तो मोटर मन को इक इंका वील उ बैटरी लोपल उ सो कनबड़क बैटरी उ चारजिंग पाइंट मन को दींट इकड़ी ఇక్కడ చార్జర్ వచ్చేసి సేమ్ ల్యాప్టాప్ లాంటి చార్జర్ వస్తుంది దీంతోటి ఓకే సో ఒక 3 టు 4 అవర్స్ లో ఫుల్ చార్జ్ అయిపోతుంది ఓకే ఎన్ని అవర్స్ వస్తుంది బ్యాటరీ సర్ బంచ్ పెట్టేస్తే చార్జింగ్ టైం 3 టు 4 అవర్స్ ఉంటుంది ఓకే ఒకసారి చార్జ్ చేస్తే మీకు కిలోమీటర్స్ లో వస్తుంది సో 35 టు 45 కిలోమీటర్ డిపెండింగ్ ఆన్ మీరు ఎలా వాడుతున్నారు స్పీడ్ ఎంత ఉంటుంది స్పీడ్ ఇది నార్మల్ సైకిల్ లాగా 25 టు 30 మధ్యలో పోతుంది ఓకే ఎక్కువ స్పీడ్ అంటే మీరు పెడలింగ్ ని బట్టి ఉంటుంది దానికన్నా ఎక్కువ స్పీడ్ పోవాలంటే దీంట్లో మనకు ఇంకొక బ్యాటరీ సైకిల్ మిరాకి ఉన్నది ఇక్కడ ఉన్నది చూడండి సో మిరాకిలో మీకు వచ్చేసి సస్పెన్షన్ వస్తుంది సస్పెన్షన్ ఓకే బికాజ్ ఇట్స్ అ ప్రాపర్ ఎంటీబీ దట్స్ మోర్ కైండ్ ఆఫ్ అ హైబ్రిడ్ ఇది వచ్చేసి ఎంటీబీ ఓకే సో సస్పెన్షన్ వస్తుంది మీకు డబుల్ డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది ఇది 33,000 ఉంటుంది 33 విత్ ఆల్ యాక్సెసరీస్ మన దగ్గర అది 30,000 ఉంటుంది విత్ ఆల్ యాక్సెసరీస్ సో యాక్సెసరీస్ లో మీకు వచ్చేసి ఎంత 31,000 30,000 విత్ మడ్ గార్డ్స్ బాటిల్ హోల్డర్ బెల్ అండ్ లాక్ ఓకే సో మనకి ఇప్పుడు దీంతో హైయర్ ప్రైస్ కాకుండా మీరు అన్నీ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ మనకు ప్రతి రేంజ్లో బైసికల్ గేర్ బైసికల్లో కూడా మనకు స్టార్టింగ్ వచ్చేసి 15,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ విత్ గేర్ విత్ డబుల్ డిస్క్ ఎస్ విత్ గేర్ అండ్ విత్ పవర్ బ్రేక్స్ హైబ్రిడ్లో ఇది ఉంటుంది 15,000లో మ్యాక్సిటీ మీకు ఎంటీబీలో విత్ డబుల్ డిస్క్ ఇది ఉంటుంది 27.5 సైజ్లో ఉంటుంది గేర్ బైసికల్ గేర్ బైసికల్ ఇది 15,800 ఉంటుంది
దాని తర్వాత వచ్చేసి ప్రైస్ డిపెండింగ్ ఆన్ ద మటీరియల్ చేంజ్ అవుతుంది. మటీరియల్ కానీ బిల్డ్ కానీ దాన్ని బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది. అన్నిటికీ వస్తుంది. సో ఇది ఇప్పుడు యాట్ ప్రజెంట్ మడ్ గార్డ్స్ బాటిల్ హోల్డర్ బెల్ లాక్ షోరూమ్ ప్రొవైడ్ చేస్తుంది మీకు వితౌట్ ఎనీ ఛార్జెస్. ఏది ఇదా? దిస్ ఇస్ అన్ అర్బన్ బైక్. ఓకే, మీరు టైర్ చూడండి, దీంట్లో గ్రిప్స్ ఎక్కువ ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసి మనకు స్మూత్ రోడ్లో బాగా స్పీడ్ ఇస్తుంది. ఇది టూ కలర్స్ వస్తుంది, మోంట్రా కార్డ్ అంటారు దీన్ని. ఓకే, బ్లూ కలర్ ఒకటి, ఇంకొకటి మరూన్. ఓకే, ఇది సేమ్ టైప్. ఎస్. సో ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 25,500 ఉంటుంది. అగైన్ ఇన్క్లూడింగ్ ఆల్ యాక్సెసరీస్. ఈ చిల్డ్రన్ బైసికల్ 20 టైర్ సైజ్. చిల్డ్రన్కు స్టార్టింగ్ మనకు 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్. డిఫరెన్స్ దీంట్లో హైబ్రిడ్ బైసికల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మీకు స్టీల్ ఫ్రేమ్స్లో ఈ బైసికల్స్ ఉంటాయి. అల్యూమినియం ఫ్రేమ్లో మీకు 23,500లో ఇది వస్తుంది. ఎక్స్పెడిషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత 29 టైర్ సైజ్లో. ఎస్. సో ఎవరిదైనా హైట్ 5'9" అండ్ అబౌవ్ ఉంటే వాళ్ళు ఎప్పుడైనా 29 తీసుకోవాలి టైర్ సైజ్. 27.5 ఇస్ లైక్ ఓకే ఫర్ 5'9", కానీ 5'9 పైన 5'10, 11, 5'12 ఆర్ అబౌవ్ హైట్ ఆర్ 6 ఫీట్ అండ్ అబౌవ్ హైట్ వాళ్ళకు ఐడియల్ టైర్ సైజ్ వచ్చేసి 29. ఓకే, మళ్ళీ ఇది రోడియో. ఇది కొత్తగా వచ్చింది, డ్యూయల్ కలర్లో వచ్చింది, న్యూ మోడల్ డ్యూయల్ కలర్లో వచ్చింది. జనరల్గా ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉంటుంది సైకిల్ మొత్తం, ఇది మల్టీ కలర్లో వచ్చింది. రోడియో హార్డ్ లైన్ గేర్ బైసికల్స్. సో ఈ సెక్షన్ మొత్తం గేర్ బైసికల్. ఇక్కడ గేర్ బైసికల్. సో ఇది మనది మల్టీ బ్రాండ్ షోరూమ్ కాబట్టి మన దగ్గర 91 ఉన్నాయి, మోంట్రా ఉన్నది, హర్క్యులీస్లో గేర్లో రోడియో వస్తుంది. రోడియో అనేది హర్క్యులీస్ది గేర్ సెగ్మెంట్. సో సో ఏదైనా హర్క్యులీస్ బైక్స్ బైసికల్లో రోడియో రాసి ఉందంటే అది గేర్ బైసికల్ అన్నట్టే. ప్రో సిరీస్లో మన దగ్గర ఇన్విక్టస్ ఉన్నది, ఇన్విక్టస్ ప్రో సిరీస్లో. సో ఇది ప్రొఫెషనల్ సిరీస్లో వచ్చేస్తే దీంట్లో హై అండ్ షిఫ్టర్స్ ఉంటాయి, డీరైలర్స్, షిమానో షిఫ్టర్స్ విత్ ఏసేరా డీరైలర్స్. ఇది మొత్తం సైకిల్ వచ్చేసి అలాయ్ బెల్ట్ ఉంటుంది, 6061 అలాయ్. సస్పెన్షన్ అడ్జస్ట్మెంట్ అండ్ లాక్ రెండు చేసుకోవచ్చు దీంట్లో. ఎస్. సో మన దగ్గర ఇప్పుడు అట్ ప్రజెంట్ ప్రో సిరీస్లో ఉన్నది ఈ సైకిల్. దీంట్లో ఇంకొక సైజ్ 29 ఉంటుంది, ఇది ఇన్విక్టస్. 29 టైర్ సైజ్ వచ్చేసి మనకు 36,500 ఉంటుంది. 27.5 బ్లూ కలర్లో ఇది ఇన్విక్టస్. 29 టైర్ సైజ్ సేమ్ బైసికల్ ఇన్ బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్లో ఇక్కడ ఉంటుంది. 27.5లో 35,500 ఉంటుంది విత్ ఆల్ యాక్సెసరీస్. ఫ్యాట్ టైర్. ఓకే, సో ఫ్యాట్ టైర్ ఇస్ ఇది ఏ రోడ్లో అయినా ఈజీగా పోతుంది. సైకిల్లో ఏంటంటే టైర్ సైజ్ పెరిగిన కొద్ది స్పీడ్ తగ్గుతుంది. సో మీకు స్పీడ్ కావాలంటే సన్న టైర్ తీసుకోవాలి ఎప్పుడైనా. పెడలింగ్ చేయాలి. ఇది గేర్ సైకిల్, బ్యాటరీ ఉండదు దీంట్లో, బ్యాటరీ ఉండదు. గేర్స్ ఇక్కడ ఉంటుంది, టోటల్ 21 గేర్స్ ఉంటాయి స్టాండర్డ్స్. షిమానో షిఫ్టర్స్ ఉంటుంది, డబుల్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది. గేర్ ఉండడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే జనరల్గా మీరు ఫ్యాట్ టైర్ తీసుకుంటే ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ ఎక్సర్సైజ్. మనకు ఎక్సర్సైజ్ పర్పసే వర్క్ చేస్తుంది, వెయిట్ రిడక్షన్ కోసమే పనికొస్తుంది. కానీ గేర్ ఉండడం వల్ల మీరు గేర్ని ఈజీ లో గేర్లో షిఫ్ట్ చేసుకుంటే జనరల్ సైకిల్ లాగా కూడా వాడుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కమ్యూనికేటింగ్ అరౌండ్ ద సిటీ, కమ్యూటింగ్ అరౌండ్ ద సిటీ, ఆర్ యూ కెన్ యూస్ ఫర్ ఎక్సర్సైజ్, బోత్. సెక్షన్ వచ్చేసి మొత్తం యాక్సెసరీస్. సో యాక్సెసరీస్లో మన దగ్గర సైకిల్ లాక్స్, హ్యాండ్ గ్రిప్స్, రీఛార్జబుల్ లైట్స్ విత్ హార్న్, ఓన్లీ హార్న్, రియర్ లైట్, ఫ్రంట్ లైట్, స్టాండ్స్, సైకిల్ పంప్స్, పంప్ విత్ మీటర్, పోర్టబుల్ పంప్స్ ఫర్ లాంగ్ రైడర్స్. సో దీస్ ఆర్ ఆల్ యాక్సెసరీస్. సర్వీస్ పాయింట్ మీ వెనకనే ఉన్నది. సో ప్రతి సైకిల్ తోటి ఇప్పుడు అట్ ప్రెసెంట్ మేము 6 మంత్స్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. 6 మంత్స్. కొత్త సైకిల్ మీరు ఇక్కడ నుంచి తీసుకుంటే సర్వీస్ సెంటర్ అనేది ఇక్కడ,
సో ఏ సైకిల్ అయినా సర్వీసింగ్ ఇక్కడ అవుతుంది. మన దగ్గర నుంచి తీసుకున్నా బయట నుంచి తీసుకున్నా ఏదైనా మీకు సైకిల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఉంటుంది. మన దగ్గర తీసుకున్న సైకిల్ అయితే బై డిఫాల్ట్ 6 మంత్స్ ఫ్రీ సర్వీస్ తోటి వస్తుంది. అంటే కంపెనీ ఇచ్చే సర్వీస్ మనం ఇచ్చే సర్వీస్ షోరూమ్ ఇచ్చే సర్వీస్ సిక్స్ మంత్స్ వరకు సర్వీస్కు ఏ ఛార్జ్ ఉండదు. ఏమైనా పార్ట్ డ్యామేజ్ అయితే పార్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తాం, సర్వీస్ మాత్రం 6 మంత్స్ కస్టమర్స్కు ఫ్రీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి వరంగల్లో కానీ అనుకోకుండా కానీ ఈ రోడ్లకి అనుకూలంగా బైసికల్స్ మనకి వర్కౌట్ అయితే, అంటే రోడ్లు బాగున్నాయి కదా, సో హైయర్ బ్లాక్స్ మాట్లాడుకున్నా కూడా రోడ్ డిపెండింగ్ ఆన్ మీరు ఎక్కడ ఉంటారో దాన్ని బట్టి సైకిల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను వరంగల్ నుంచి హనుమకొండ వస్తా, నేను మ్యాక్సిమం సైకిల్ మీదే వస్తా, అప్పుడప్పుడు నా బైక్ వాడతా, నా సైకిల్ ఇదే మీరు ఇంతకుముందు గోడలో చూశారు చూడండి, మొంట్రాకోడ్ ఇదే నా సైకిల్. సో ఇదే రైడ్ చేసుకుంటా నేను వరంగల్ నుంచి నా స్టోర్కి వస్తా. సో డైలీ ఒక 8 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ నేను ఈ సైకిల్ మీద చేస్తున్నాను, నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలే. నా బైక్ను సైకిల్లో ఎప్పుడు వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే, బైక్లో వస్తే సైకిల్లో వస్తే నేను 7 మినిట్స్ లేట్ ఉంటాను అంతే కంపేర్డ్ టు బైక్. సో సైకిల్ మై బైసైకిల్ ఈస్ టేకింగ్ 7 మినిట్స్ మోర్ దెన్ మై బైక్. ఓకే, ఇప్పుడు మనకి బైసైకిల్ అనగానే సైకిల్ అనగానే ఏదో నార్మల్ పీపుల్ వాడేవాళ్ళు లేదంటే పీపుల్ వాడేవాళ్ళు అనే ఒక ఫీల్ అనేది కొంత కలుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పదలుచుకునేది ఏంటి, ఇప్పుడు ఇక మన జనరేషన్లో పెట్రోల్ కాస్ట్ పెరగడం వల్ల బైక్ మెయింటెనెన్స్ అనేది కార్ మెయింటెనెన్స్ బాగా హెవీ అయిపోతుంది, ఇలాంటి సందర్భంలో బైసైకిల్ అనేది హెల్త్కి అండ్ అట్ ద సేమ్ టైం మనకు రైడ్కి సేఫ్ అనేది ప్రజల్లో అవగాహన రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎలా అయితే మనకు ప్రజలు అంటే ప్రజలకు ఆల్రెడీ అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది, బికాజ్ అందరికి ఇప్పుడు చాలా సైక్లింగ్ గ్రూప్స్ ఆల్రెడీ ఉన్నాయి వరంగల్లో మనకు. సో సైక్లింగ్ చేస్తున్న సైక్లింగ్కు మీకు మీరు వెహికల్ వాడతారు కదా, ఏదైనా వెహికల్ 2-వీలర్ కానీ, ఇఫ్ యూ బై అ బ్యాటరీ వెహికల్ ఆల్సో, దాంతో దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్ వచ్చేది ఏం లేదు, బట్ సైక్లింగ్ వల్ల మీరు హెల్దీ ఉంటారు అండ్ యూ విల్ బి ఫిట్. సో దాట్స్ వన్ బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే, ది అదర్ వే ఆఫ్ థింకింగ్ ఈజ్ పొల్యూషన్. సో యు ఆర్ నాట్ సేవింగ్ ద ఎన్వైరన్మెంట్ బై రైడింగ్ యువర్ 2-వీలర్. మీరు పెట్రోల్ కాలబెట్టి పొల్యూషన్ పెంచుతున్నారు, కానీ సైక్లింగ్లో ఏంటంటే మీకు హెల్త్ బెనిఫిట్ వస్తుంది, ప్లస్ యు ఆర్ సేవింగ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఆ అవేర్నెస్ అందరికీ రావాలనే ఆ ఉద్దేశంతో ఈ స్టోర్ తీసినాం మేము. ఇది 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది కీప్ హెల్దీ రైడ్ ఎవ్రీడే. సో దాట్స్ అ మిషన్. ద సెకండ్ వన్ అ పొల్యూషన్ ఫ్రీ జర్నీ. సో ఇది మీరు ఒక ప్యాషన్ తో తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఒక ప్యాషన్ తోటి ప్రజల్లోకి వెళ్ళి. అవును, అంటే ఎలా ఉంటుంది ఇక్కడ మనకి, అంటే సేల్స్ ఎలా నడుస్తుంది ఇప్పుడు? సేల్స్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చే కొద్దీ బాగానే ఉంటుంది. సో అందరికీ అర్థమవుతుంది సైకిల్ అనేది ఇప్పుడు నెసెసిటీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఫర్ గుడ్ లైఫ్, యూ హ్యావ్ టు బీ హెల్దీ. సో అది అందరికీ అర్థమవుతుంది సైకిల్ ఇంపార్టెన్స్ అనేది ఏంటి. మన పాతకాలంలో సైకిల్ ఎంత ఇంపార్టెంట్ ఉండే, ఇది మనకు వెహికల్స్ వచ్చినాక అవంతా కన్వీనియన్స్ కంఫర్ట్ని చూసి అందరు సైకిల్ పక్కకు పడేసి వెహికల్స్ వాడడం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆఫ్టర్ పెండమిక్ అండ్ ఎవ్రీథింగ్ వి నౌ రియలైజ్ సైకిల్ ఈస్ ద బెస్ట్ వే టు మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ ఆల్సో. మీరు జాగింగ్ చేసినా దగ్గర దగ్గర రావచ్చు, కానీ సైకిల్కి బై డిఫాల్ట్ యూ విల్ బీ అట్ అ సోషల్ డిస్టెన్స్, ప్లస్ మీ హెల్త్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే ఇది సైకిల్ చేయాలంటే కొంచెం షేమ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు, అంటే కొంచెం రిచ్ పీపుల్ వాళ్ళు కానీ అంటే పూర్ పీపుల్ వాళ్ళే సైక్లింగ్ చేస్తారు, అంటే కొంచెం లేయర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ప్యాషన్గా సైక్లింగ్ చేస్తారు. ఓకే, పూర్ పీపుల్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లీడ్ చేయడానికి కానీ వాళ్ళు ఉన్న కాస్ట్ వచ్చేసి సైకిల్ మెయింటైన్. ఓకే, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అది సైకిల్ మెయింటైన్ చేయాలన్నప్పుడు కొంచెం బయట వెళ్తే డిఫరెంట్గా చూస్తారనే గడ్డి పిల్లలు షేమ్గానే ఉంటుంది. ఓకే, మీరు ఏం చెప్పారు వాళ్ళకు? ఒకటే మాట చెప్తా, మీ హెల్త్ మీరు ఫస్ట్ చూసుకోండి. ఓకే, ఇంకొకటి మీరు ఏమైనా చేయాలనుకుంటే జనాలు ఏమనుకుంటారు అబ్బాయి అనుకుంటే మీరు చేసే పని ఎప్పుడు చేయరు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై అడ్వైస్ టు ఎవ్రీబడి హూ ఫీల్స్ షేమ్ అబౌట్ రైడింగ్ ఎ బైసైకిల్, యూ నీడ్ టు బీ షేమ్లెస్ టు బీ హెల్దీ దీస్ డేస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదే ఈ యొక్క షోరూమ్ యొక్క అడ్రస్ చెప్తారా? మన షోరూమ్ వచ్చేసి శ్రీనివాస కాలనీ బిహైండ్ ఏకశిల బాలసంద్ర. క్రెడిట్ కార్డ్ కానీ అలాగే బజాజ్ కార్డ్ కానీ ఇలాంటి ఏమైనా కార్డ్ ఫెసిలిటీ ఉందా? బజాజ్ ఫెసిలిటీ ఉంది నా దగ్గర. సో బజాజ్ కార్డ్ హోల్డర్స్కు ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది, వాళ్ళు ఈఎంఐ కన్వర్ట్ చేసి పే చేసుకోవచ్చు. ఛార్జ్ చేస్తారేమన్నా?
बजाज चार्जेस साइकिल्स बिलो 20,000 दरकर 9% है, अबव 20,000 बाइसाइकिल्स 13% बजाज चार्जेस सर्विस चार्जेस लांटे सर एमना అలాంటి ఏం లేదు ఓకే థాంక్ యూ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి